ఏదైనా ఒక కొత్తదనం, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. నెక్స్ట్ టైం గోవా వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకుండా ట్రై చేయండి. దానికోసం వీడియో మొత్తం చూడండి. ఇండియాలోనే ఫర్ ది ఫస్ట్ టైం థండర్ వరల్డ్ అనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే మనం థండర్ షాక్ ని ఫీల్ అవ్వచ్చు విత్ సేఫ్టీ. కొత్తగా ఉంది కదా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో దారిలో వెళ్తుంటే నాకు ఇక్కడ థండర్ వరల్డ్ అనిపించింది. ఇండియా ఫస్ట్ థండర్ వరల్డ్ గోవా అని ఉంది. సరే చూద్దాము అని చెప్పేసి అనుకున్నా. బికాజ్ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ అనుకోలేదు అండ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇట్స్ జస్ట్ ఏ థింగ్, నేను ఫీల్ అవడం కోసం వచ్చాను. సో ఈచ్ పర్సన్కి 350 రూపీస్. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఇది ఏంటిది అనేది చెప్తాను, బికాజ్ నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళి వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. వీడంతా చీకటిగానే ఉంది. సో చాలా చాలా ఉన్నాయి. సో 350 రూపీస్ ఎంట్రీ టికెట్, చిన్నపిల్లలకైనా కూడా అంతే కాస్ట్. ఓన్లీ 2 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే ఫ్రీ ఎంట్రీ అనమాట. టెస్లా కాయిన్ అండ్ అలాగే స్ట్రైక్ ఏ పోజ్ విత్ ది ప్లాస్మా బాల్. సో ఇంకా హ్యామర్ వి ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది, థండర్ వరల్డ్ విత్ సైన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిస్తే ఎలా ఉంటుంది. ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వెంచర్. లైక్ నేను ఎప్పుడు ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వలేదు. సో చాలా సార్లు ఇలాంటివి చూశాను కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ ఇట్. సో ఆ హ్యాపీనెస్ ఒక చెప్పలేదన్నమాట. యాజ్ ఇఫ్ లైక్ ఒక సూపర్ హీరో హీరోయిన్ కైండ్ ఆఫ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ వస్తుంది. ఒక మ్యాజిక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకే ఈ ప్లేస్ని మీరు నెక్స్ట్ టైం గోవా వెళ్తే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ మ్యాన్ మొత్తం ఎలక్ట్రిక్ థండర్స్ వాటిని పవర్ని తన బాడీలో పాస్ చేయించుకుంటాడు. సో సేఫ్టీ వాళ్ళు ఒక డ్రెస్ కూడా వేసుకున్నారు అక్కడ. సో ఆ ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ షో ఒక 10 మినిట్స్ వరకు ఉంటుందన్నమాట. మనకి వెళ్ళగానే డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు ప్లే చేస్తారు. సో త్వరగానే అయిపోతుంది. ఈ ప్లేస్ని కవర్ చేయడానికి మనకి హార్డ్లీ 1 అవర్. సో ఇప్పుడైతే ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్ని చూస్తూ వావ్ వావ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అక్కడ ఆడియో సమ్ వేరే సాంగ్స్ పెట్టారు కాబట్టి కాపీ రైట్ పడుతుంది. సో అందుకే నేను ప్రెజెంట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, అసలు చాలా లైఫ్ రిస్కింగ్ థింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ దో ఎంత సేఫ్టీ ఉన్నా కానీ ఆ రేడియేషన్ అది తలుచుకుంటేనే ఓ మై గాడ్, ఇట్స్ నాట్ ఈజీ గైస్. వీడియో చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ రియల్ గా చూస్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతి మూమెంట్ నేను చాలా సర్ప్రైజ్డ్ గా ఫీల్ అవుతున్నా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ అక్కడుండే పర్సన్ ఎవరైతే మ్యూజిక్ కి డాన్స్ వేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. ఎంత సేఫ్టీస్ ఉన్నా కానీ రిస్క్ గానే అనిపిస్తుంది నాకైతే. నీడ్ మోర్ కరేజ్ టు డూ దట్. ఇఫ్ యూ నో మీ, నేను బేసిక్గా చాలా బడ్జెట్లో ట్రావెల్ చేస్తాను, చాలా చోట్ల బార్గెన్ చేస్తాను. సో ఈ ఎంట్రీ టికెట్ నాకు టూ మచ్ అనిపించింది, బట్ ఈ ఎక్స్పీరియన్స్కి వాళ్ళంతా చేస్తున్న దానికి డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ కేజ్ డాన్స్ విత్ ఎలక్ట్రిసిటీ. ఒక గ్లాస్ రూమ్లో మనం వెళ్ళిపోవాలన్నమాట. ఆ గ్లాస్ చుట్టూ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది, మన లోపలికి ఏం రాదు. లోపల ఉన్నంత వరకు వీఆర్ సేఫ్, బయటికి రావడానికి కూడా పాసిబిలిటీ ఉండదు, అది ఆఫ్ చేసేస్తారు. చాలా ధైర్యం తెచ్చుకుని నేను లోపలికి వెళ్ళాను. అండ్ అక్కడ కూడా నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను, ఇదేంటి ఎలా ఉంది అనేది చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది, ట్రై దిస్ గైస్. ఫ్లయింగ్ ఎయిర్ అనే కాన్సెప్టే చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే మనుషుల జుట్టు పైకి మొత్తం అంతా ఒక ఫన్నీ వేలో అయిపోతుంది అనమాట. సో అది చూడగానే మనం నవ్వాపుకోవడం అనేది చాలా కష్టం. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, పట్టుకుంటే ఏం కాదు కదా. ఎంత ధైర్యం ఉన్నా, నేను అడ్వెంచర్ ఎంత ఇష్టపడినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిసిటీ ఐఎమ్ సో స్కేర్డ్. లైక్ అంతా ఓకేనా అనేది. వాళ్ళు సేఫ్టీస్ ఎన్ని తీసుకున్నా కూడా ఐఎమ్ జస్ట్ క్రాస్ చెక్కింగ్, ముట్టుకుంటే ఏం కాదు కదా. ముందుగా జస్ట్ ఒక ఫింగర్ టచ్ చేస్తున్నాను, ఇఫ్ ఐఎమ్ ఫైన్ విత్ దాట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్. అక్కడ అంతా సేఫ్టీస్తోనే ఉంటుంది, మీరు భయపడే అవసరం లేదు. బట్ స్టిల్ యాజ్ ఎ మనుషులుగా మనకు ఒక నేచర్ ఉంటుంది, వి స్కేర్డ్ ఆఫ్ థింగ్స్.
కదా. సో అదే ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. వన్స్ నేను దాన్ని టచ్ చేసి హెడ్ని ఇలా రెండు సార్లు ఇటు అటు తిప్పగానే నా జుట్టు అంతా పైకి అలా వెళ్ళిపోయింది. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడైందంటే మరీ ఇంత ఓవర్గా కాదు, బట్ మోస్ట్లీ కొంచెం నా జుట్టు బీచ్ దగ్గర ఉండేటప్పుడు కొన్నిసార్లు అలా అయిపోయింది. సో నేను ఎక్కడో కొన్ని చోట్ల చదివాను అలా మన జుట్టు ఏదైనా ప్లేస్లో ఉన్నప్పుడు అలా పైకి లెగుస్తే వీ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ అని చెప్పేసి. సో అంటే ఏదో థండర్ ఓ సంథింగ్ ఏదో రాబోతుంది అనే అర్థం అనేది. సో దీని వెనకాల చాలా చాలా లాజిక్సే ఉంటాయి, అవన్నీ ఈ వీడియోలో నన్ను అడగండి సరిపోదు. బట్ నేను చూడండి, నాకైతే అది చూడగానే ముళ్ళపందిలాగానే అనిపిస్తున్నాను. చూసుకుని నవ్వుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ క్లిక్కింగ్ ఫ్యూ పిక్చర్స్. సో అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ దగ్గర. పక్కన ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో మనం చూసుకోవచ్చు అనమాట. దానికి లైట్ అరేంజ్ చేశారు. బేసిక్ ఇది అంతా డార్క్ రూమ్లో ఉంటుంది. వీడియో మీకు చూసినప్పుడే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నా జుట్టు ఎలా లేచింది ఏంటి అని చెప్పేది. చాలా బాగుంది కదా ఈ ఎక్స్పీరియన్స్ కూడా, నాకు చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ లైకింగ్ ఇట్. ఏదో ఒక కిరీటంలాగా అనిపిస్తుంది. హౌ ఫన్నీ ఇట్ ఈస్. లాల్. ఫ్లయింగ్ ఎయిర్ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసింది థార్ హ్యామర్ అండ్ షీల్డ్ తో అండ్ అలాగే బో అండ్ ఆరోతో అనమాట. ఆ హ్యామర్ నిజంగా చాలా బరువుగా ఉంది. అంటే మనకి ఎంత సేఫ్టీస్ ఉన్నా కూడా ఇక్కడ మన లోపల ఒక ఫియర్ ఉంటుందని చెప్పాను కదా. సో హ్యామర్ ఇంకా పైకి పెట్టాలంటే నాకు కొంచెం ఫియర్గానే అనిపించింది. అది ఎంటైర్ ఎక్స్పీరియన్సే యూనిక్ కాబట్టి మనకు అలా అనిపించడంలో తప్పలేదు. సో ఇలా వీడియోస్ ఫొటోస్ మనం దిగొచ్చు అనమాట. ఇది చాలా చాలా బాగుంది. దీని తర్వాత ప్లే విత్ ఎలక్ట్రిక్ పవర్ అనే ఒక థింగ్ని కూడా నేను ట్రై చేశాను. మన చేతికి ఒక మెస్ ఇస్తారు, ఒక గ్లాస్ జార్లో ఒక బాల్ లాంటిది ఉంటుంది, దానిలో నుంచి అలా థండర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నది మనకి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ మెస్ వేసుకుని ఒక ఎంట్రీ నుంచి మన చెయ్యి మాత్రమే పట్టేంత స్పేస్ ఉంటుంది. పెట్టి వి జస్ట్ ఫీల్ ఇట్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసి. అండ్ అక్కడ పక్కన మధ్యలో కనిపిస్తున్న ఫొటోస్ కూడా మనం దిగొచ్చు అనమాట. ఫొటోస్ దిగడానికి కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ పెట్టారు. మన తన నుంచి, మన చేతుల నుంచి, వేళ్ళ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నట్టు. పిల్లలకి, పెద్దోళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా చాలా బాగా నచ్చుద్ది. బేసిక్గా ఇవన్నీ మనం చదువుకున్నాం, వినుంటాం, ఇక్కడ రియల్గా ఫీల్ అవుతున్నాం. అండ్ ప్లాస్మా చైర్ అయితే నేను చాలాసేపు అక్కడ ఆడుకుంటూ ఉన్నాను. ఐఎమ్ జస్ట్ లైకింగ్ ఇట్. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నెక్స్ట్ టైం గోవా వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలాంటి కొలాబరేటివ్ లేకపోతే ప్రమోషనల్ కాదు. సో మీకు అర్థమై ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో మీరు థండర్ వరల్డ్ అని కొట్టగానే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి 11:00 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో యూ కెన్ గో ఎనీ టైమ్. ఆఫ్టర్నూన్స్ వెళ్ళండి, సో దట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బీచెస్, మిగతా ప్లేసెస్ మీరు కవర్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఎండ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను చూసింది, ఫీల్ అయ్యింది, మీతో అన్ని షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే ఆమ్లా డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.